టీడీపీ మంత్రులు ఎప్పుడూ అసంపూర్ణమే. జ్యోతిష్యులు కొందరి జాతకాలు చూడగానే వాళ్లకు ఫలానా యోగం లేదని, ఫలానా అదృష్టం దక్కదని చెబుతూ ఉంటారు. వీడు బంగారం పట్టుకున్నా మట్టే అంటారు. టీడీపీ జాతకం కూడా అటువంటిదే. ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఏనాడు మంత్రి పదవులను సంపూర్ణంగా అనుభవించలేదు. అంటే మంత్రులు పూర్తికాలం పదవుల్లో ఉండలేదు. ఇందుకు రాజకీయ పరిణామాలే కారణం. మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయో తెలియదు. పదవులు దక్కిన వారు ఎన్నాళ్ళు ఆ కుర్చీల్లో కూర్చుంటారా తెలియదు. ఇదంతా రాజకీయ మాయ. తోలు బొమ్మ ఇది, తోటాలు తొమ్మిది, తుస్సు మనుట ఖాయం, జీవ తెలుసుకో అపాయం అని మనిషి బతుకు గురించి పాడే వేదాంతపరమైన పాట రాజకీయ జీవులకు బాగా సరిపోతుంది. ఎన్టీ రామారావు హయాం నుంచి ఇప్పటి చంద్రబాబు నాయుడు పాలన వరకు కేంద్రంలో టీడీపీ ఏదో ఒక సందర్భంలో భాగస్వామిగా ఉంటూనే ఉంది. భాగస్వామిగా ఉన్నప్పుడు మంత్రి పదవులు వస్తాయి కదా, కానీ ఆ పదవులు మధ్యలోనే మటాష్ అవుతుండడం టీడీపీ మంత్రుల దురదృష్టం. ఎన్టీఆర్ హయాంలో నేషనల్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులను అసంపూర్ణంగానే అనుభవించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా బీజేపీతో వివాదాల కారణంగా అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి పదవీకాలం పూర్తి కాకుండానే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరి కేంద్రంలో ఉన్నది 3 ఏళ్ల 10 నెలలు మాత్రమే. గత ప్రభుత్వాల్లో 2 ఏళ్ల కంటే తక్కువగానే ఉన్నారు. గతంలో నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు మధ్యలోనే కూలిపోవడంతో ఆటోమేటిక్గా టీడీపీ మంత్రుల పదవీకాలం అసంపూర్ణంగా ముగిసింది. 1989 సాధారణ ఎన్నికల తరువాత కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఫ్రంట్కు ఎన్టీఆర్ చైర్మన్గా వ్యవహరించగా ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆయన మంత్రివర్గంలో టీడీపీ మొదటిసారి భాగస్వామి అయింది. అప్పట్లో ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడైన పర్వతనేని ఉపేంద్ర కేబినెట్ మంత్రి అయ్యారు. 7 పార్టీల కూటమి అయిన నేషనల్ ఫ్రంట్కు తగినంత మెజారిటీ లేకపోవడంతో బీజేపీ బయట నుండి మద్దతు ఇచ్చింది. అయితే 1991లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో విపి సింగ్ సర్కార్ కూలిపోయింది. ఉపేంద్ర పదవి అసంపూర్ణమైంది. 1996లో చంద్రబాబు నాయుడు కన్వీనర్గా యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటైంది. కర్ణాటకలో తప్ప బయటవారికి అంతగా తెలియని దేవేగౌడను చంద్రబాబు ప్రధాని చేయించారు. ఈ ప్రభుత్వంలో ఎర్రన్నాయుడు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, బోళ బులిరామయ్య, ఎస్ వేణుగోపాలాచారి మంత్రులయ్యారు. ఎర్రన్నాయుడు కేబినెట్ మంత్రి కాగా, మిగిలిన వారు సహాయ మంత్రులు. ఇదిలా ఉండగా దేవేగౌడ మధ్యలోనే రాజీనామా చేయడంతో ఐకే గుజరాల్ ప్రధాని అయ్యారు. ఈ మంత్రులు ఆయన మంత్రివర్గంలోనూ కొనసాగడంతో పాటు అప్పట్లో టీడీపీ నాయకురాలైన రేణుకా చౌదరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వము మధ్యలోనే కూలిపోయింది. ఈ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయనని చెప్పడంతో ప్రభుత్వం పడిపోయింది.